కథాభిమానులకి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ గాలిదేవరు కథ రచయిత వేలుపిళ్ళై రామచంద్రరావు గారు అతను రాసిన కథ పేరునే ఇంటి పేరుగా చేసుకున్న రచయిత సి రామచంద్రరావు గారు పంతొమ్మిది వందల నలభై యాభై నుండి ఇప్పటి వరకు రాసినవి పది కథలు అంతే కానీ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేవి ఆనాటి ప్రముఖ రచయితలు చాసో గారు ముళ్లపూడి వారు నండూరు రామ్మోహన్ రావు గారు మొదలైన వారందరికీ ఇష్టమైన రచయితల్లో రామచంద్రరావు గారు కూడా ఒకరు చదువు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో జరిగింది ఉద్యోగరీత్యా తమిళనాడు టీ ఎస్టేట్స్లోనే ఎక్కువ కాలం గడిపారు అదే సమయంలో వేలు కథతో పాటు మరి ఆరు కథల్ని రాశారు రామచంద్రరావు గారి చాలా కథల్లో మన తెలుగు వాతావరణం తెలుగు మనుషులు తెలుగు పేర్లు కనిపించవు అన్నింటిలోని టీ ఎస్టేట్లు కొండ ప్రాంతాలు తమిళ పేర్లు కానీ పాత్రల సంభాషణ అంతా అసలు సిసలైన తెలుగులోనే ఉత్తరాంధ్రయాస కూడా కనిపిస్తుంది ఇతని కథల్ని ఒక ప్రాంతానికి సంబంధించినవి ఒక వర్గానికి సంబంధించినవి అని చెప్పలేం ఆ పాత్రలు పేరు మారినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి అది గొప్పతనం ప్రస్తుత కథ గాలిదేవరు వేలిపిళ్ళై కథా సంకలనం నుంచి తీసుకోవడం జరిగింది గాలిదేవరు ఎస్టేట్ కొండ ప్రాంతంలో గల ఒక కొండ దేవర గాలిదేవత వర్షదేవతగా ఆ కొండ ప్రాంత ప్రజలు నమ్ముతారు టీ పంటకు సకాలంలో వర్షాలు పడాలని దిగుబడి బాగుండాలని ఆ ప్రాంత ప్రజలు కూలీలు ఆ దేవరిని కొలుస్తారు కానీ అవన్నీ మూఢనమ్మకాలని భావించే ఎస్టేట్ యజమాని తెల్లదొర మ్యాంగిల్స్కి ఆ దేవర శాపం దాని వెనక కథే ఈ దేవరు మరి కథ విందా కిల్లిక్సన్ అండ్ కంపెనీ ఎయిర్ కండిషన్డ్ విజిటర్స్ రూమ్లో సోమయ్య పరధ్యానంగా ఫార్చ్యూన్ పత్రిక తిరిగేస్తూ కూర్చున్నాడు ముందు బల్ల మీద ఇంకా మెర్క్యూరీ టైమ్ న్యూయార్క్ బిజినెస్ వీక్ కామర్స్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్ బుల్టిన్లు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రకటన కాగితాలు కొల్లలుగా పడున్నాయి అతని మనసు వాటి మీద లేదు త్వరగా వచ్చిన పని ముగించుకొని ఉంది గత ఆరేడు సంవత్సరాలుగా కాఫీ పంటకు లభిస్తున్న అధిక వెలల వల్లనైతేనే కంపెనీ అవలంబిస్తున్న ఉత్కృష్ట వ్యవసాయ పద్ధతుల వల్లనైతేనే పాలిబేటా ఎస్టేట్ విపరీతమైన లాభాలు గడించింది అందుకు తగ్గట్టుగా ఉద్యోగస్తులకి పెద్ద బోనస్ ఇచ్చింది కానీ చిన్న ఉద్యోగులు బోనస్తో తృప్తి పడలేదు ఎంతో కాలంగా వాయిదా పడుతున్న సౌకర్యాలు ఈ మంచి రోజులను పురస్కరించుకొని తమకు కల్పించవలసిందిగా కంపెనీకి రాయమని మేనేజర్కి విజ్ఞప్తి చేసుకున్నారు సోమయ్యకి సానుభూతి కలిగింది బ్రిటిష్ పరిపాలనలో కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా ఉన్నా సరిపోయింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొంత మెరుగే కానీ ఇంకా వాళ్ళకి చేయవలసినవి చాలా ఉన్నాయి పాపం ఎండనక వాననుక రోజస్తమానూ కాఫీ చెట్లలో తిరుగాడుతూ ఉంటారు ఇంటికి పోతే రాత్రి ఎలక్ట్రిక్ దీపమైనా ఉండదు చాలా మటుకు ఇళ్ళు కూలిపోతున్నట్టుంటాయి వర్షాకాలం కప్పంతా కారుతూనే ఉంటుంది వర్షాకాలం అంటే కొండ కిందలాగా నాలుగు రోజులు ఉండిపోయేది కాదు నాలుగు మాసాలు ఏకధారగా కుండపోత ఇంట్లో సరైన స్నానాలు గది ఉండదు ఉన్నా అందులో అన్ని సదుపాయాలు ఉండవు ఎప్పుడూ ఉంటుంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి అంత వర్షంలోనూ చిన్న పెద్ద ఇంటి వెనకాల దూరంగా కట్టిన రేకుల చూరు కిందకి పరిగెత్తవలసిందే కంపెనీ అభివృద్ధికి పాటు పడుతున్న వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడాలి అధిక లాభాలు గడుస్తున్నప్పుడు కొంత ఖర్చు చేసి వాళ్ళ సౌఖ్యాలను గమనించడం కంపెనీ విధి అనిపించింది సోమయ్యకి చిన్న ఉద్యోగుల కష్టాలు వివరించి ముఖ్యంగా వాళ్ళ ఇళ్లనైనా బాగు చేసి నూతన వస్తువులు కల్పించమని కంపెనీని కోరాడు సోమయ్య ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తే బాగుంటుందని రాయబోయాడు మేనేజ్మెంట్కి తక్కిన చిల్లర ఉద్యోగులకి ఉండే వ్యత్యాసం సన్నగిల్లిపోతుందేమో అని భయం వేసింది తనకి తన ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లకి విశాలమైన చక్కని ఉన్నాయి వాటికి వేరే వేరే జనరేటర్ల ద్వారా ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది ఇటువంటి ఆధిక్యత ఉండబట్టే కదా కింది ఉద్యోగులకి కూలీలకి మేనేజ్మెంట్ అంటే భయం భక్తి ఉన్నాయి ఈ విభేదాలు తీసిపారేస్తే సోమయ్య కనుకోకుండా చిక్కు సమస్య ఎదురుపడింది ఈ తేడాలు కృత్రిమంగా కల్పించినవేనా తాము చూపించే టీవీ అధికారం కార్యసాధన ఉద్యోగం అంతస్తువలు సంపాదించినవా ఇప్పుడిప్పుడు చిన్న ఉద్యోగాల్లో చేరుతున్న కొందరు చదువుకున్న యువకులతో తమ స్థానాల్ని నింపితే వాళ్ళు కూడా తమంత చాకచక్యంతో ఎస్టేట్ నడపగలరా మహాప్రయత్నం మీద ఆలోచనలని పరిపరి విధాలా పోకుండా అణిచిపెట్టుకుని ఎలక్ట్రిసిటీ ప్రసక్తి ఎత్తకుండా ఉత్తరం ముగించాడు సోమయ్య తన ప్రతిపాదనలన్నింటినీ కంపెనీ ఆమోదించినప్పుడు అతని మనసు ఆనందంతో నిండిపోయింది కింది ఉద్యోగుల మీద వాత్సల్యం పెళ్ళి బీకింది వెంటనే ఇంటి కప్పుల్ని గోడల్ని బాగు చేయడానికి ఎస్టేట్ కాంట్రాక్టర్ని నియమించాడు నూతన పద్ధతిలో స్నానాల గదులు కట్టడం పాత గచ్చు మార్చి మొజాయిక్ గచ్చు వేయడం చుట్టుపక్కల ఎవరి వల్ల కాదు బెంగుళూరులో కిల్లిక్ సన్ అండ్ కంపెనీ శానిటరీ ఫిటింగ్స్లోనూ మొజాయిక్ గచ్చు చేయడంలోనూ పేరు పొందింది వాళ్ళకే ఈ పని పురమాయించడానికి నిశ్చయించుకున్నాడు కిల్లిక్సన్ కంపెనీతో బేరసారాలు ఉండవని తెలిసిన మేనేజింగ్ ఏజెన్సీలకి తగ్గింపు ధరలు చెప్పవచ్చుననే ఆశ కొద్దీ వాళ్ళకి రాయడానికి పూనుకున్నాడు ముప్పై ఏళ్లకి స్నానాల గదులు ఒక్కొక్క గదికి వాష్ బేసిన్ ఫ్లష్ అవుట్ షవర్ నేలకి గోడలకి గది ఆరు అడుగుల ఎత్తు వరకు మొజాయిక్ పెంకులు ఇవి కాక డ్రాయింగ్ రూమ్కి భోజనాల గదికి గచ్చు ఉత్తరం పూర్తి చేసి చదివిన తర్వాత కానీ ఇంత భారీ పని అనిపించలేదు అతనికి పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు తనే బెంగళూరు వెళ్ళి ఎందుకు సంప్రదించకూడదు కారు మైలేజీకి తను తీసుకునేదే ఏపాటి రెండు నెలల నుంచి ఎస్టేట్ కదిలి పోక విసుగు పుడుతున్నదని భార్య ఒకటే గోళ తను కూడా ఈ మధ్య ఎస్టేట్ వ్యవహారాల్లో ఎక్కువగా చిక్కుపడి నలిగిపోయాడు రెండు రోజులు తిరిగి వస్తే ఉత్సాహం పుంజుకొని మళ్ళీ బాధ్యతలు నెత్తిమీద వేసుకోవడానికి తయారై రావచ్చుననిపించి బెంగళూరు వచ్చాడు ఇలా రోజంతా నాలుగు గోడల మధ్య కాచు కూర్చుంటూ గడిపేస్తే నేను తేరుకుని ఇంటికి వెళ్ళినట్టే పుస్తకం పడిచి బళ్ళ మీదకి విసిరి కొట్టి ఒళ్ళు విరుచుకుంటూ అనుకున్నాడు సోమయ్య ప్యూన్ తలుపు తోసుకొని వచ్చి మీరు లోపలికి పోవచ్చు అన్నాడు సోమయ్య లేచి మేనేజింగ్ డైరెక్టర్ గదిలోకి వెళ్ళాడు యాంథోనీ చిన్నప్ప కరచాలనం చేసి అతను కూర్చోడానికి మెత్తని కుర్చీ చూపించాడు చిన్నప్పది రంగైన విగ్రహం చక్కని కనుముక్కు తీరు అన్నింటికీ మించి మెసమిసలాడుతున్న యవనో ఇంత చిన్న వయసులో ఎంత అధికారం చెలాయిస్తున్నాడు అనుకోకుండా ఉండలేకపోయాడు సోమయ్య నేను మీకేం చేయగలను అన్నాడు చిన్నప్ప టెర్లిన్ షర్ట్ మీద తోపు టైని సర్దుకుంటూ సోమయ్య వచ్చిన పని వివరించాడు పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నాడని విన్న చిన్నప్ప అన్నాడు అన్నట్టు అడగడం మర్చిపోయాను ఏం పుచ్చుకుంటారు ఏమీ వద్దు థ్యాంక్స్ అన్నాడు సోమయ్య అదేమిటి చల్లని కొండల్లో ఉండే మీలాంటి అదృష్టవంతులు మా ప్రాంతాల ఎండలు భరించలేకుండా ఉండాలి దాహమైన తీరుతుంది బియర్ పుచ్చుకోండి అంటూ ప్యూన్ కోసం బజర్ నొక్కాడు చిన్నప్ప సోమయ్య బట్టలు మాత్రం ఎండలు తట్టుకునేందుకు ఉపయోగపడేలా లేవు బరువైన ట్వీట్ సూట్ వేసుకున్నాడు విడల్పాటి మూడు మూడొంతులు వేస్ట్ కోట్లోకి తోసేశాడు క్షమించాలి బయట కారులో నా భార్యను కూర్చోపెట్టొచ్చాను సాధ్యమైన త్వరగా పని ముగించుకొని వెళ్తే బాగుంటుంది అన్నాడు సోమయ్య అయ్యో ఎందుకు అవును లోపలికి తీసుకురాలేదు నేను పిలుద్దాం అన్నాడు చిన్నప్ప వద్దొద్దు ఆడవాడు చుట్టుపక్కల చేరితే పని తెలినట్టే అడ్డుపడ్డాడు సోమయ్య వ్యాపారం వాళ్ళ రంగం కాదు కదా లోక్యంగా నవ్వాడు చిన్నప్ప లోపలికి వచ్చిన ప్యూన్ వైపు తిరిగి అన్నాడు ఆళ్వా గారిని ఇక్కడికి రమ్మను మేనేజర్ ఆఫీస్లో లేనట్టున్నారు అన్నాడు సోమయ్య మర్చిపోయాను ఆళ్వ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అతని అసిస్టెంట్ని పిలుస్తాను చిన్నప్ప ఇంటర్ కమ్యూనికేషన్ ఫోన్ అంది పుచ్చుకున్నాడు ఆయన కూడా లేరనుకుంటా వాళ్ళు లేరని నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు అన్నాడు సోమయ్య గోపీనాథ్ కూడా వెళ్ళాడనమాట మా ఎరువులు డిపార్ట్మెంట్ మేనేజర్ అమెరికా నుంచి ఈరోజు నాలుగు గంటల విమానంలో వస్తున్నారు ఆఫీసర్లు లేకపోవడానికి కారణం చెప్పాడు చిన్నప్ప వివరాలు నాకు చెప్పండి రాసుకుని ఆల్వాకిస్తాను అన్నాడు మళ్ళీ నేను కొలతలు తీసుకురాలేదు మీ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి చూడ్డానికి వీలుండదా అన్నాడు సోమయ్య ఓ చిన్నప్ప అన్నాడు మీ ఎస్టేట్ ఎక్కడన్నారు మార్కరాకి పది మైళ్ళ దూరంలో మ్యాంగ్లూరు రోడ్డు మీద చిన్నప్ప మెమో పేడ మీద రాసుకున్నాడు నా మతిమరుపు క్షమించాలి ఎస్టేట్ పేరు చిన్నప్ప అడుగుతూనే సోమయ్య పంపించిన విజిటింగ్ కార్డు కోసం బళ్ళ మీద వెతికాడు పాలీబేటా ఎస్టేట్ అన్నాడు సోమయ్య పాలీబేటా ఎక్కడో విన్నట్టు జ్ఞాపకం కళ్ళు చికిలించి శబ్దాన్ని అరికట్టడానికి గదిగోడలు కతికిన ధర్మాకోల్ లోపలికి చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు చిన్నప్ప తప్పకుండా వినుంటారు ఈ మధ్య షేర్స్ మంచి ధరలో ఉన్నాయి ఎస్టేట్ అంతా అరేబికా కాఫీయే ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు సోమయ్య బ్యాంగిల్స్ బ్రదర్స్ ఎస్టేట్ కదా అడిగాడు సోమయ్య వాళ్ళు ఎప్పుడో అమ్మేశారు గ్రీన్వుడ్స్ కంపెనీ ఇప్పుడు మేనేజింగ్ ఏజెంట్స్ అదే ఎస్టేట్ అన్నమాట సోమయ్యకి అతని మాటలు బోధపడలేదు ఏమిటి అన్నాడు గాలిదేవరు వెలిసింది మీ ఎస్ట్రేట్లో నేను అన్నమాట అవును అయితే వేరే మనుషులెందుకు నేనే వస్తాను చిన్నప్ప మొహం వికసించింది తప్పకుండా రండి ఆహ్వానించి సోమయ్య అన్నాడు గాలిదేవరి మీద మీకు గురున్నట్టుంది కావలసినంత ఉంది చిరునవ్వాడు సోమయ్య ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళకి కూడా గాలిదేవరు మహిమ పాకినందుకు సోమయ్యకు ఆశ్చర్యం వేసింది తమ ఎస్టేట్లోనే వెలిసినందుకు కొంత తృప్తి గర్వం కూడా కలిగాయి టీ టైంకి అనుకున్న ప్రకారం భార్యని ఇంటికి తీసుకెళ్ళకపోతే జరిగే రాద్ధాంతాన్ని తలుచుకుని ఎంత ఉబలాటంగా ఉన్నా గాలిదేవరు ప్రశంసకి పూనుకోకుండా వ్యవహారం ముగించుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు ఇక్కడి నుంచి జీప్ పోవచ్చు సార్ అన్నాడు డ్రైవరు అయితే ఆపు ఆజ్ఞాపించాడు సోమయ్య ఎస్టేట్ జీపు కూలీలు ఇళ్ల ముందాగింది పిల్లలు దాన్ని చుట్టుముట్టేశారు డ్రైవర్ పొమ్మని కసురుతున్నాడు సోమయ్య యాంథనీ చిన్నప్ప అతని పరివారం ఇద్దరు ముగ్గురు జనం జీపులోంచి కిందకి దూకారు దూరంగా పోయి నుంచిన పిల్లలకి చిన్నప్ప వేసుకున్న రంగురంగుల బొమ్మల చొక్క వినోదంగా ఉండి కిలకెళ్లాడుతున్నారు ఇళ్లల్లో నుంచి కొందరు కూలీలు వచ్చి సోమయ్యకి సలాం చేశారు అడుగో మాంకు ఇక్కడే ఉన్నాడు అన్నాడు సోమయ్య మాంకు పళ్ళి కిలుస్తూ ముందుకొచ్చి చేతులు కట్టుకుని నించున్నాడు మొహం ముడతలు పడిపోయింది తెల్లటి వెంట్రుకులు కావిరంగు తలగుడ్డ కింద నుంచి అక్కడక్కడా బయటికి కనిపిస్తున్నాయి మోకాళ్ళ కిందకి జీరాడుతున్న అడ్డపంచే రంగు తెలియనంతగా మాసిపోయింది ఇక్కడేం చేస్తున్నావు దొంగసారాకు వస్తున్నావా బద్మాష్ అన్నాడు సోమయ్య రామరామా దొరపాదాలని చెప్తా ఆ ఏల దొర దొరకోకలేసిన కాడ నుంచి మళ్ళీ ఆ యదవపాని కాడికి వెళ్ళలేదు సోమయ్య పాదాలు ముట్టుకోవడానికి ఉంగాడు మాంకు మేకులు కొట్టిన బూట్స్ కాళ్ళు దూరంగా జరిపి వారించాడు సోమయ్య దొంగ దొంగవధ అన్ని అబద్ధాలే నవ్వి అన్నాడు సరే కాని కూడా రా ఈ పెద్ద మనుషుల్ని గుడి దగ్గరకు తీసుకెళ్దాం సిత్తం వైపు తిరిగి సోమయ్య చెప్పాడు గాలిదేవర హడావిడంతా విడిదే గుడి దగ్గరే పడుంటాడు పూజల్లోనూ జాతరల్లోనూ చూడాలి వీడి ప్రతాపం ఎస్టేట్లో పనిచేయడం లేదా అడిగాడు చిన్నప్ప వాడి మొహం పని ఈ ఎస్టేట్ వేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు ఒక్కరోజైనా పని చేసాడంటే నాకు నమ్మకం లేదు వయసు అయిపోయింది కందా మాంకు వేలాడుతున్న చేతి కండరాలని తడిమి చూసుకుంటూ అన్నాడు బలంగా ఉన్నప్పుడు మహా పని చేసినట్టు అన్నాడు సోమయ్య చేయకుండానే తోట ఇంత వద్దునోకి వచ్చినది కావంసు చేతులు తిప్పాడు మాంకు చిన్నప్ప నవ్వాడు మాంకు అతని వైపు తిరిగి అడిగాడు ఏలకి దొర వెళ్ళేది రాస్కెల్ ఇప్పుడే అన్నాడు సోమయ్య ఎందుకు వచ్చామనుకుంటున్నాం ఇంత దూరం నిన్ను చూడటానికా సోమయ్య తిట్లు మాంకు అని బాధ పెట్టినట్లు లేవు నవ్వాడు దొరసేతుల్లో ఏటిది తీసుకురాలేదేటా అని అడిగాను ఏమిట్రా తీసుకొచ్చేది అరిచాడు సోమయ్య దేవరికాడికి నైవేద్యం లేకుండా ఎల్లటమా ద్వారా బుర్ర కోక్కుంటూ నేలచూపులు చూశాడు మాంకు పెద్ద దూరాలను ఎంటేసుకొస్తే ఓ ఏటపోతేనే ఇయ్యొద్దు ఏడిసావు త్వరగరా అన్నాడు సామయ్య ఇదో వచ్చేస్తాను మాంకు ఇళ్లల్లోకి పరిగెత్తి మూడు కోడి పెట్టలు తీసుకొచ్చాడు ఎంత డబ్బు ఏనని కూర్చున్నారు కాళ్ళు కొట్టుకుని బ్రతిమలేను చాచా దొంగవెధవా ఎన్నోళ్ళు వచ్చిన బుద్ధులు మాత్రం మారలేదు అన్నాడు సోమయ్య చిన్నప్ప కలగజేసుకొని అడిగాడు ఎంతకు బేరవాడో పదిహేను రూపాయలు ఇప్పించేసేయండి అన్నాడు మాంకు ఈ కోళ్ళని గాలిదేవరికి నన్ను సమర్పించినయండి సోమయ్యతో అన్నాడు చిన్నప్ప జేబులో నుంచి డబ్బు తీసి పదిహేను రూపాయలు లెక్క పెట్టి మాంకు ఇచ్చాడు తలపాకాగా మడతల్లో నోట్లు దాచుకుంటూ మాంకు అడిగాడు ఈటలని మనం తీసుకెళ్దారా దొరలు తొందరపడిపోతూ ఉండారు పూజ చేయించి తలకి టైం అవుద్దంటే ఆనాక వచ్చి నేను అట్టించుకెళ్ళి దోవరికి ఇస్తాను సోమయ్య మాంకుని మళ్ళీ తిట్టబోయాడు అది మంచిదే అన్నాడు చిన్నప్ప ముసలాడా బరువు కూడా ఇప్పుడు ఎక్కడ మోసుకురాగలడు మాంకు నవ్వుతూ కోళ్ళని ఇళ్ళల్లో వదిలేసి చేత కత్తి పట్టుకొని వచ్చాడు ముందు మాంకు వెనక సోమయ్య చిన్నప్ప అతని బృందం కూలీల ఇళ్ల పక్క నుంచి కొండలోయలోకి పోతున్న పోతున్న కాలిబాటలో నడక సాగించారు కాఫీ చెట్లు రెండు వైపులా దట్టంగా మనుషు ఎత్తును పెరిగి ఉన్నాయి చెట్ల నిండా కాఫీ పిందెలు వాటి బరువుకి కొమ్మలు ఒరిగి నేలను తాకుతున్నాయి కొన్ని బాటకు అడ్డం పడ్డాయి వాటిని ఎత్తి పట్టుకుని వెనకవాళ్ళకి దారి చేస్తున్నాడు మాంకు అక్కడక్కడ ముళ్ళ చెట్లని నరికి దూరంగా పారేస్తున్నాడు సన్నటి జారుడు బాటలో అతి కష్టం మీద పడకుండా నడుస్తున్న చిన్నప్పని ముసలివాడు దేహదారుగ్యం ఆశ్చర్యపరిచింది మేనేజింగ్ డైరెక్టర్ వెళుతున్నప్పుడు మారు మాట్లాడలేక వెనక ఉన్న పట్టణం మనుషులు నెమ్మదిగా అడుగు తీసి అడుగేస్తున్నారు వాళ్ళు తొడుక్కున్న తెల్ల చొక్కాలు ప్యాంట్లు పసరు జిడ్డు పులుముకున్నాయి ఆఫీస్కు వేసుకునే సున్నితమైన జోళ్ల మీద మందంగా బురద అంటిపెట్టుకుని ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే సోమయ్యకి నవ్వు ఆగలేదు ఇప్పుడు ఈ బాట ఇలా ఉంది కానీ వేసం కాలంలో ట్రంక్ రోడ్లాగా ఉంటుంది అన్నాడు అతను కాకి చొక్కా ఎక్కరూ వేసుకొని మీద టోపీ పెట్టుకొని ఎస్టేట్ దుస్తుల్లో సుఖంగా ఉన్నాడు అదేటి సాపెత్తం ద్వారా ఆ దారే ఏరు యానకేలు జనం వస్తారు కదా అంత లక్క శుభ్రం ఇప్పుడు ఎట్టా వస్తుంది అన్నాడు మాంకు వేసం కాలంలో ఏమిటి విశేషం అడిగాడు చిన్నప్ప అప్పుడు గాలిదేవర జాతర జరుగుతుంది అన్నాడు సోమయ్య ఎండ కాతంటే సరిపోద్ది కానీ వానల్లో ఎవరొత్త మాకు అన్నాడు చలికాలం మాత్రం రావటానికి అవద్ది ఆహా అలా కాదు కాఫీ పూతకు ముందు వర్షాల కోసం దేవర్ని ప్రార్థించడానికి వస్తారు అన్నాడు సోమయ్య మార్చ్ ఏప్రిల్ మాసాల్లో అనుకూలమైన వర్షాలు పడితేనే కానీ కాఫీ చెట్లు పూత పట్టవు ఆ ఒక్క పూత మీద సంవత్సరం పంట ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కప్పుడు వర్షాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అప్పుడు పంట దెబ్బతింటుంది ఎప్పుడైనా పడకపోవడం కూడా కద్దు ఆ ఏడాదికి పంట మీద ఆశ వదులుకోవాల్సిందే ఈ అవాంతరాల నుంచి తప్పించమని కూర్కు ప్రజల దేవరిని కొలుస్తారు జాతర జరుపుతారు గాలిదేవరు గాలిదేవత వర్షం దేవత పెనుగాలులతో గాలులతో రుతుపవనాలను లాక్కొచ్చి సకాలంలో వర్షాలు కురిపించే ఆత్మ బంధువు ఐదారు ఎకరాల కాఫీ తోటలున్న సామాన్యుడికైనా ఐదారు వేల ఎకరాలు కనిపెడుతున్న కంపెనీ మేనేజర్లకైనా గాలిదేవరు దయా సహాయం అవసరం అందుకే జాతి మత విచక్షణ అంతస్తుల భేదాలు పాటించకుండా అందరూ ఈ ఉత్సాహంలో పాల్గొంటారు అంత మగయత్తం ఉండబట్టే గుర్రాల దొర ఈ దారి ఊరళ్ళందరికీ వదిలిండు అన్నాడు మాంకు గుర్రాల దొర అంటే మ్యాంగిల్స్ చిన్నప్పతో చెప్పాడు సోమయ్య మంగిలీస్ దొరే మా కండిషన్ మడిసి సవారీ సేస్తే గెలిసి గెలిచిఓడి భూ ప్రపంచకంలోనే లేడనివారు పులి ఆటకెళ్తే కత్తి తుపాకీ అక్కర్లేదు అన్నాడు మాంకు అందుకే ఇంటికి పొరుగుచ్చుకున్నాడు అన్నాడు సోమయ్య దొర ఆ మహారాజు వెళ్ళిపోవటమేనా అయ్యో దొరసానమ్మకి ఈ వానలు వరదలు పట్టి కావు సేవగడ్డనే ఉంటా ఒక్కో తెలికి వచ్చిపోతా ఉండేవారు అన్నాడు మాంకు అప్పుడు ఈ తోట అమ్మకుండానే ఉంటే ఇప్పుడు కాఫీ తెస్తున్న ధరలకి కుబేరుడైపోయేవాడు అన్నాడు సోమయ్య ఏదవ డబ్బు ఆరుకున్నా చాలదేటి కాలిబాట వాళ్ళని చదునైన ప్రదేశంలో పెద్ద వృక్షం కిందకి తీసుకొచ్చింది చెట్టు కింద మూడు అడుగులు ఎత్తున రాతి మొక్కలు మట్టి కలిపి దిమ్మ వేసి ఉంది దానిమీద చతురస్రాలుగా పగలగొట్టిన తెల్లరాళ్లతో కట్టిన చిన్న ఇన లాంటి చీకటి గది లోపల విగ్రహం రూపురేఖలు చెక్కని ఒక రాయి దాని పక్కన త్రిశూలం రాతి మీద పెద్ద నిడిపాటి ఎర్రని బొట్టు సెప్పులు ఇడిసేసి దేవరికి దండం పెట్టుకోండి అన్నాడు మాంకు చుట్టుపక్కల మొలిచిన బంతి చెట్ల నుంచి పువ్వులు తెంపుకొచ్చి ఒకటి పంచిపెట్టాడు ఇప్పుడు ఈ ఎట్టండి ఆనక దొరల పేరు చెప్పి నేత్త అన్నాడు అంత దగ్గరగా మాట్లాడుతుంటే మాంకు నోట్లో నుంచి సారావాసన గుప్పమని కొట్టింది ఇదేనా గాలిదేవర్ గుడి అప్పటి వరకు నోరు పని తెల్లబట్ట మనుషుల్లో ఒక అతను ఆశ్చర్యంగా అడిగాడు ఇదే నమ్మకం లేకుండా ఉందా పట్టణాల్లో గుళ్ళలాంటి పెద్ద కట్టడాలను ఊహించుకున్నట్టున్నారు నవ్వాడు సోమయ్య సిన్ని గుడి కదా అగతాలు చేయబోకుండా హో మరిగంటే దేవరెక్కడికి వచ్చిన మగాత్ చూపగాడు అన్నాడు మాంకు ఎవరేమన్నారా సోమయ్యకి తన మాటల్లో ఎక్కడైనా అపరాధం స్ఫురించిందేమోనని భయం వేసింది ఆశ్రయిస్తే ఎంత దయగా వరాలిచ్చినా ఆగ్రహం వస్తే అంతకు రెట్టింపు పుట్టుదలా ఉంది గాలిదేవరికి అన్నాడు తక్కిన వాళ్ల వైపు తిరిగి అతనికి మ్యాంగిల్స్ పడ్డ కష్టాలు జ్ఞాపకం వచ్చాయి వాటిని గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు మ్యాంగిల్స్ కట్టించిన పెద్ద బంగళ పూర్త వస్తున్న రోజులు అంతవరకు అతను శిథిలమైపోతున్న పాత ఇంట్లోనే ఉండేవాడు అసలు మ్యాంగిల్స్ బ్రదర్స్ కొన్నప్పుడు ఎస్టేట్ మంచి స్థితిలో లేదు కాఫీ మొక్కలు తిండి మొహం ఎరగనట్టు వడలిపోయి ఉండేవి వాటిని సంస్కరించి కొంత డబ్బు చేసుకునే వరకు మ్యాంగిల్స్ భార్యా పిల్లల్ని ఇంగ్లాండ్లో తన అన్న దగ్గర విడిచిపెట్టాడు వాళ్ళను ఆశ్చర్యపరిచేటంత పెద్ద బంగ్లా కట్టిగాని ఎస్టేట్లో ఉంచననేవాడు చివరికి బంగ్లా కట్టగలిగాడు కానీ దాని భోగం అనుభవించలేకపోయాడు ఆ బంగ్లాలో వంటగది నుంచి వాడిని నీళ్లు పోవడానికి కట్టిన సిమెంట్ కాలువ గాలిదేవరి విగ్రహం పక్కగా పోయేది అది దేవరికి అపచారం అని వంటగదిని మార్చమని కూలీజనం మ్యాంగిల్స్ని ప్రాధాయపడ్డారు అతను నవ్వి వాళ్ళని పొమ్మను కసిరాడు దేవరికి ఆగ్రహం కలుగుతుందని అప్పుడు కీడు మూడడం తప్పదని హెచ్చరించారు మ్యాంగిల్స్ లెక్క చేయలేదు మూఢనమ్మకాలని విసుక్కున్నాడు పైగా అనుకున్న రోజుకు ముందే వేయదలుచుకున్న కుర్చీలు బల్లలు ఇతర సామాన్లతో ఇల్లు నిండక ముందే కొత్త బంగ్లాకు మారాడు ఆ రోజు నుంచి అతని కష్టాలు మొదలయ్యాయి గుర్రపు స్వారీకి వెళ్ళినవాడు చెయ్యి విరక్కొట్టుకొని వచ్చాడు తర్వాత తర్వాత అతను తాగుతున్న గ్లాసులు మాయమయ్యేవి ఫ్లాట్లలో భోజనం బదులు రాళ్లు కనిపించేవి తలుపుల జాగ్రత్తగా బింగించిన గరాజులో కారు రాత్రి స్టార్ట్ అయ్యి హారన్ను మోగడం ప్రారంభించేది ఇటువంటివే ఇంకా లెక్కలేనని గాలిదేవరి నిదర్శనాలను అందరూ పోరు పెట్టారు మ్యాంగిల్స్ భయపడ్డాడు కానీ తొందరగా లొంగలేదు ఇల్లు మారిన పదో రోజున తన చిన్న కొడుకు హఠాత్తుగా చచ్చిపోయాడని ఇంగ్లాండ్ నుంచి కేబుల్ వచ్చినప్పుడు మాత్రం అతని ధైర్యం సడలిపోయింది దానికి తోడు ఆ ఏడాది సకాలంలో వర్షం పడక కాఫీ చెట్లు సరిగ్గా పోయలేదు వెంటనే ఎస్టేట్ బేరానికి పెట్టి పాత ఇంట్లోకి మారిపోయాడు ఏటి చేస్తాం రాతట్టా గుంటే ఆ ఏళ్ళొచ్చేతలకి బుద్ధి అట్టా సేయిస్తుంది ధర్మరాజు అంటే పెగులకి పెడసరం బుద్ధి పుడతాదని కలగంతామా అన్నాడు మాంకు గుడి కట్టమని పురాయించేముండని మ్యాంగిల్స్ మీద వీడికంతా మను మాంకు వైపు తిరిగి అన్నాడు సోమయ్య దాంట్లో ఏమాత్రం మిగిల్చేవరా దొరల పరా శ్రికలు ఆడుతున్నారు అన్నాడు మాంకు ఈ గుడి నువ్వు కట్టేవా చిన్నప్పడిగాడు అవుందరా తప్పు గుడి సెచ్చకి గుడిలేపిండు దొర నన్ను సోత్తాను కొండమని చాలా డబ్బు పోయినది నాది కాంతో కూంతో అడ్డాది అన్నాడు మాంకు సోమయ్య నవ్వాడు మ్యాంగిల్స్ వదిలేసిన బంగ్లాకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి దారుందా సోమయ్యని చిన్నప్పడిగాడు ఏరా మాంకు వైపు చూశాడు సోమయ్య అదేదొరా ఈ సెట్ వెనకాల గుట్ట మీద ఉన్నది అదిగదే బంగ్లా కొట్టిన దారేటి నేదు పోగలమా అన్నాడు చిన్నప్ప అందరూ బంగ్లాకి బయలుదేరారు చిన్న గుట్ట మీద విశాలమైన భాగం చదును చేసి ఉంది ముళ్ళతుప్పలు అడవి మొక్కలు ఇంటి చుట్టూ దట్టంగా పెరుగున్నాయి ఇంటి తలుపులు ఎవరో పీకేసినట్టున్నారు గుమ్మాలు సగం పైగా చెదలు తినేసో ఊడిపోయో ఉన్నాయి అక్కడక్కడా కిటికీలకు ఒక్కొక్క గాజు పెంకు వేలాడుతుంది కప్పు మీద మచ్చుకైనా ఒక్క పెంకు లేదు పెంకులని మాంకు పట్టుకుపోయి ఉంటాడు అన్నాడు సోమయ్య అమ్మో ఈ బంగా సరుకు అంటుకోవటమే అన్నాడు మాంకు నీ ఇంటికి పెంకులు కలప ఎక్కడి నుంచి వచ్చినాయిరా మాంకు ఇంటివైపు చూపించాడు సోమయ్య వాళ్ళెక్కి వచ్చిన దారికి ఎడంగా అరటి చెట్ల మధ్య కనిపించింది కూలీలు ఇళ్లలా లేదు కొంచెం పై అంతస్తుకు చెందినట్టుంది వీడు కాంట్రాక్టర్ అయ్యాక స్వయంగా కట్టుకున్నాడు అన్నాడు సోమయ్య మళ్ళీ రగతం ఓడ్చి గడిచిన సోమెట్టి కట్టించినాను అన్నాడు మాంకు సోమయ్య పెద్ద నవ్వు నవ్వాడు కూలిపోయిన గుమ్మల్లో నుంచి చిన్నప్ప బంగ్లాలో ప్రవేశించాడు తక్కిన వాళ్ళు అనుసరించారు పెద్ద బంగ్లా మ్యాంగిల్స్కి చాలామంది పిల్లలు ఉండేవారట ఆరుగురు అనుకుంటాను తలొక గది కట్టించి అతిథుల కోసం ఇంకొకటి కట్టించాడు అన్నాడు సోమయ్య ఇది స్నానాల గదిలా ఉంది రెండో తెల్లబట్ల మనిషి మనిషికి స్నానాలు గది చూస్తే ప్రాణం లేచి వచ్చింది దాని పొడవు వెడల్పు ఎత్తు చూసి ఎన్ని మొజాయిక్ పెంకులు వేయాలో ఒక్క నిమిషంలో అంచనా వేశాడు స్నానాల గదులు మొజాయిక్ పెంకులు ఉంటే నీకు ఇంకేమీ అక్కర్లేదు నవ్వాడు చిన్నప్ప మేనేజింగ్ డైరెక్టర్ మెప్పు అతన్ని సంతోషంలో ముంచెత్తింది అన్నేళ్ల క్రితం కూడా ఇంత విశాలంగా స్నానాల గదులు కట్టారంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు దీంట్లో వేసిన తొట్టులవి చూస్తే మీరు మరీ ఆశ్చర్యపోదురేమో ఇంగ్లీష్ తయారీలో ప్రత్యేక రకానివట అన్నాడు సోమయ్య చూస్తే కళ్ళు జిగిల్మనిది సముద్రం నడాన్ని ముంచేసిండ్రు అన్నాడు మాంకు ఆ తెల్లబట్ల మనిషి ప్రాణం కొట్టుకుపోయింది అవును మ్యాంగ్లూరు సముద్రంలో పారాయించేశాడు మ్యాంగిల్స్ అన్నాడు సోమయ్య ఎందుకు వాటికి దాళిదేవర శాపం తగిలింది మళ్ళీ పాత ఇంటికి పోతూ మ్యాంగెల్స్ కొత్త బంగళా స్నానాల గదుల్లో తొట్టెలు షవర్లు అద్దాలు అప్పటికి తయారయ్యొచ్చిన కొద్దిపాటి కుర్చీలు సోఫాలు వంటి విలువైన సామాన్లు రెండు రెండెడ్ల బళ్ళకేసి పట్టుకుపోదాం అనుకున్నాడు మొదటి బండి వంద గజాలు నడవకుండానే ఒక ఎద్దు కూలిపోయి చచ్చిపోయింది ఈ అపశకునంతో సామాన్లు ఎస్టేట్లో ఉండడానికి వల్ల కాదు దూరంగా పారేయాలని గోల బయలుదేరింది అమ్మేయకపోయారా అడిగాడు తెల్లబట్ల మనిషి అమ్మడంలాగే ఉంది పడిపోయిన బండిలో వస్తువులు తిరిగి బంగళాకు చేరవేయడానికే ఎవరిని ఒప్పించలేకపోయాడు మ్యాంగిల్స్ ఎంత డబ్బాస్ చూపించినా ఒక్క లారీ డ్రైవరు బండివాడు బరువు తీసుకెళ్లి పారేయడానికి ధైర్యం చేయలేదు సిగురికి ఆ కిరస్తానీ బోట్లో తోలికెళ్ళిండు అల్లంతెత్తి లేసిందట లెగిసిందట గిరాటా గిరాటేతలికి అంది పుచ్చుకున్నాడు మాంకు నిజంగా సముద్రంలో పారేయలేదట కదా అన్నాడు చిన్నప్ప మాంకు ఒకటి రెండు నిమిషాలు సంకోచించాడు ఏటో ద్వారా నాకు తెలదు ఆడ అవన్నీ అట్టుకెళ్ళి వ్యాపారం ఎట్టిండని ఇక్కడోళ్ళు గుసగుసలు ఆడుకునేవారు అన్నాడు మీరెవరు మళ్ళీ బట్లర్ని చూడలేదా ఏడిదికి ఆడు బాగుపడిపోనాడంట ఏడుతూ ఉండటానికి ఆడముండు నేను సేవ ఉంటే నువ్వు సంపాదించాలా వాడు డబ్బు గడించిన విషయం నిజమేనన్నమాట అన్నాడు సోమయ్య అదేమో నాకెట్టా తెలుస్తుంది ఎట్టా గడించిండో ఏ పాటు గడించిండో నేను నేనాడు కాడికి పోనేదు ఆడు నాకు చెప్పనేదు కుసుద్ద పెదవలు కూసిందే ఆ వెనకాల ఆడెంకా పెద్దవుడైపోయాడంటూ ఏడిచివారు తెలకడుగుతాం దొరా పుంజిడ్ పింగాణి చెప్పలొచ్చుకొని లచ్చలు గడించటానికి ఆడి చేతిలో మాయ మంత్రం ఉందేటి పింగాణి చెప్పలా వాటి విలువ నీకు తెలిసినట్లేదు తెల్లబట్ల మనిషి మనస్సు చివిక్కుమంది పోన్లే మాంకుకి మనం ఇప్పుడు ఉద్యోగం ఇవ్వటం లేదుగా వాటి గురించి బోధించనక్కర్లేదు నవ్వాడు చిన్నప్ప మీరు ఉద్యోగం ఇస్తానంటే మటుకు పడు వాడు అన్నాడు సోమయ్య దొరలకి ముసలోని చూస్తే ఆస్తికంగా ఉన్నది వచ్చే పాణం పోయే పానం గాలిదేవురి పాదాల కడ వగ్గేయాల్సిందే అన్నాడు మాంకు చూసారా వాడికి ఇక్కడ కొండంత వ్యాపారం ఉంటే వదులుకొని మీ దగ్గరికి ఎలా రాగలడు అన్నాడు సోమయ్య వద్దులే మాంకు మేము పట్టుపట్టడం లేదులే అన్నాడు చిన్నప్ప అంతే సూచలాడమాకండి ద్వారా మాంకు చేతులు జోడించి చిన్నప్పకు దండం పెట్టాడు స్నానాల గది నుంచి బయట వరండా మీదకి అక్కడి నుంచి బంగళా వెనక భాగంలోకి కదిలారంతా దిట్టమైన కట్టడం అన్నాడు తెల్లబట్ల మనిషి కలకాలం ఉండాలని కట్టించింది కానీ ఇలా అవుతుంది అనుకోలేదుగా అన్నాడు సోమయ్య మ్యాంగిల్స్ని భయపెట్టింది బట్లరేనట మాంకు వైపు తిరిగి చిన్నప్పడిగాడు ఆడేసేసిండు అన్నాడు మాంకు దొర బంగళడిసిపెట్టి వెళ్ళిపోతా అంటే భయం వద్దంటూ పోండు ఆ మహారాజు ఇంటేనా ఆ అతలకే అరి గుడి ఈ ఎదవ ఒలవలా ఏడిసిండు తమాషాలన్నీ అతనే చేసి దేవర అని మ్యాంగిల్సి నమ్మించాడంటారే అన్నాడు చిన్నప్ప మళ్ళీ అదే సొబు గుర్రాలు దరిసేసింది తప్ప ఈ దేవర్ కాగ్రం వస్తేనే కనిపించిన వాడినంతా అల్లరి పెట్టి ఏడిపించడం అతనికి సరదాట కదా ఆడికా గుణం ఉన్నది ఓ పాలు ఎడ్చేసిండు మా ఇంటిది అమ్మోరికి కోడిపెట్ట కోసెట్టింది పూనకం వంట ఇడొచ్చి తలకాయ కాడి నుంచి శాంతం పోయిండు చిన్నప్ప నవ్వాడు మ్యాంగిల్స్ని కూడా ఒక ఆట ఆడించాడని చెప్తారు అన్నాడు అబద్ధం ఎవరిదొరా చెప్పేది ఈ తోటలో ఒక్క గాడిది కొడుకుని చెప్పమనండి సోత్త నాలుగు సీలిపోద్ది అన్నాడు మాంకు మరి మ్యాంగిల్స్ తాగుతున్న గ్లాస్ తీసేసి మాయమైపోయిందని పుకారు పుట్టించలేదు అన్నాడు చిన్నప్ప అది సత్యమే దొర మాంకు ఒప్పుకున్నాడు నిజంగానా ఏం జరిగింది ఆతృతగా అడిగాడు సోమయ్య ఆ యాల దొర సేకాగ్గా ఎగిరిపడతండాడు సెయ్యిరిగి కట్టేసుకుని ఆసుపత్రి నుంచి వస్తానే పిచ్చొండాగా ఇల్లంతా గాలించేత్త గళాసు మీద గళాసు ఇసుకి ఎక్కించెత్తండాడు ఆ తలికి కూలోళ్ళం చూడటానికి వెళ్ళాం ఎట్టాగైనా వంటిల్లు ఆ కాడ నుంచి తప్పించేయటానికి ఒప్పించాలా అని వంటిల్లు మార్చడం ఎందుకు నీళ్లు గుడి దగ్గరకు పోకుండా చేయలేరా తెల్లబట్టల మనిషికి సందేహం వచ్చింది బ్రహ్మాండ వేటి కానీ కొండవాటం అట్టాగున్నది సిమెంటు సున్నము వేసి కట్టిచ్చింతూ ఎరగ్గొట్టనంట పంతం పట్టి కూసున్నాడు దొర మా అన్ని తెలుగు తక్కువ నమ్మకాలంట కూకలేసిండు తర్వాత ఏమైందో చెప్పు తొందర పెట్టాడు సోమయ్య ఏటవుద్ది మైకంలో ఉన్నాడేమో చూడటానికి ఇల్లేదని గసరి పొమ్మనేసిండు కూలోళ్ళు వగ్గనేదు ఇసురుగా వచ్చి మీద పడిపోయిండు లోపల బొట్లేరు వంటోడు దొర ఇడిసేసిన కొంత ఇసుక ఉంటే తాగేసిండ్రు దొర తాగటం అయిపోనాదని అలభ్రమ ఆనాక దొర కోకలెత్తే బొట్లేరు భయం పడిపోనాడు ఆడికి తెలవదంటూ బొంకిండు వంటోడు అట్టానే బొకాయించిండు పొద్దుపొడిసేయాలకి దొరతాగి గలాసు గాలిదేవరు మగత్తాన్న మాయమైందంటూ వార్త గుప్పు మన్నది నిజం బయటపడకుండా ఉందా అన్నాడు తెల్లబట్ల మనిషి ఏ విషయాన్ని తరికించకుండా నమ్మడం అతను అలవాట్లేదు మాలటోళ్ళు నలుగురు సివిల్ కాడికి ఎట్టాగో వస్తుంది కూలోళ్ళందరికీ ఎట్టా తెలుస్తుంది ఆ ఎదవులిద్దరూ అడల్తా ఉడికిపోతుండారు కదా నోరిప్పుతారో ఏమో ఒకళ్ళకి తెలిస్తే అందరికీ తెలిసినట్టే అన్నాడు తెల్లబట్ల మనిషి గుర్రాల ధర మాత్రం నమ్మే రేటి మోసమైపోనదంటూ సాన్నాలు సేదరించుకునివారు కడమ్మ గెత్తాల్సినంతట్లో ఇది కమ్ముకుపోనదే అన్నాడు మాంకు తక్కిన నాటకం కూడా బట్టల రాడిందేనట అన్నాడు చిన్నప్ప మీకిదంతా ఎలా తెలుసు అడిగాడు సోమయ్య విన్నాను అన్నాడు చిన్నప్ప తను విన్నది చెప్పాడు గాలిదేవరు మహిమ వల్ల విస్కీ గ్లాస్ మాయమైందని మ్యాంగిల్స్ నమ్మని మాట నిజమే ఇది జరిగిన మర్నాడే బంగ్లా ఆవరణలో పెద్ద చెట్టు విరిగిపడి అతని పెంపుడు కుక్క చచ్చిపోయింది దీంతో మ్యాంగిల్స్ మనసు కలవరపడ్డం మొదలెట్టింది దానికి తోడు కూలీలు గోల అయినా జడిసినట్టు ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని చాలా ప్రయత్నించాడు ప్రతి పనిలోనూ అధైర్యం అపోహ భయం కమ్ముకొచ్చేవి వింతగా ప్రవర్తించేవాడు యజమాని నిర్బలత్వాన్ని చూస్తే బట్లర్కి నవ్వు ఆగేది కాదు దొర పిరికితనాన్ని ఆసరాగా తీసుకొని అల్లరి పెట్టి వినోదించకుండా ఉండలేకపోయాడు భోజన సమయంలో వాయికి వాయికి పళ్ళెలు మార్చేటప్పుడు వీలు చూసుకొని అన్నం పళ్ళెం మార్చేసి నేర్పుగా రాళ్ళు పెట్టిన పళ్ళెం ఇరికించేవాడు మ్యాంగిల్స్ పడకగది డ్రైవర్లో దాచుకున్న మారుతాళం తీసి గరాజ్ బైకప్ నుండి లోపలికి దిగి కారు స్టార్ట్ చేసి హార్న్ వాయించి పారిపోయేవాడు ఇంకా ఇటువంటివే ఎన్నో మ్యాంగిల్స్ కంగారు పడుతుంటే ఇతనికి ఆటగా ఉండేది నిజం అని నమ్మించగలిగానని మురిసిపోయేవాడు అయితే అవి వింత పరిణామాలకు అనుకోలేదు అంతా జరిగిపోయిన తర్వాత చెప్పడానికి ధైర్యం దొర దొరసెబతా ఉంటే నమ్మటానికి లేకుండా శత్రంగా ఉన్నది అన్నాడు మాంకు నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు సోమయ్య కొంతసేపు జీపులో తిప్పి ఎస్టేట్ చూపించి గాలిదేవర దర్శనం చేయించి చోటా విస్కీకి కబుర్లకి తిరిగి అతిథుల్ని బంగాళాకి తీసుకుపోదామనుకున్న సోమయ్య తను ఊహించలేని విషయాలు ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు వంటిల్లు ఎటువైపు అన్నాడు చిన్నప్ప అప్పటికే ఇల్లంతా చూసి చదరపు గజాలు ఘనపరిమాణాలు లెక్కపెట్టిన తెల్లబట్ల మనిషి ఈ చివర అంటూ దారితీసాడు చిన్నప్ప వంటగదిలో ప్రవేశించి పాత్రలు కడిగే తొట్టిని పరీక్షించడం ప్రారంభించాడు తొట్టి సిమెంటు చాలా వరకు పగిలిపోయింది లోపల ఇటుకలు కూడా మూడొంతులు కరిగిపోయాయి మీద ఒకప్పుడు కొళాయి ఉండేదండవాలుగా విరిగిపోయిన రేకు ముక్కలు ఇక్కడ అక్కడ గోడకు పెట్టుకొని ఉన్నాయి తొట్టి కింద నీళ్లు పోవడానికి చేసిన కన్నం పూర్తిగా మూసుకుపోయింది నేల మీద పడున్న ఒక పుల్ల తీసి కన్నం కెలిగాడు చిన్నప్ప ఇక్కడి నుంచైనా నీళ్లు గాలిదేవర విగ్రహం దగ్గరికి పోయేది అన్నాడు మాంకుని చూసి అవును వంటగది బయటికి వచ్చి సిమెంట్ కాలువ కోసం చూశాడు చిన్నప్ప గడ్డి మట్టితో కప్పబడిపోయింది ఇక్కడ అక్కడ కొంత రాయి బయటికి కనిపిస్తుంది దాని వారన కాలిజోడితో కొట్టి వర్షాలకు మెత్తబడిన కొంత మట్టిని పైకి లాగాడు ఆ కత్తితో కాస్త పొడు మాంకు అన్నాడు మాంకు మట్టి బిళ్ళల్ని పెళ్ళగించడానికి ఉపక్రమించాడు స్వామికి ఏమీ అర్థం అవలేదు కూడా తీసుకొచ్చిన కర్రతో తను కాలువ శుభ్రం చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ చూడు మాంకు అన్నాడు చిన్నప్ప ఉత్సాహంగా మాంకు వెనక్కి తిరిగాడు సిమెంట్ కాలువ అక్కడ కొట్టేసి ఉంది ఆ పైన నీళ్లు పోకుండా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చున్నాయి అక్కడి నుంచి మలుపు తిరిగి కొండకి రెండవ వైపు నీళ్లు పారడానికి కట్టిన సన్న కాలువ ఆనవాళ్లు చూచాయగా కనిపిస్తున్నాయి ఈ కాలువ ఎక్కడికి పోతుంది మాంకు అన్నాడు చిన్నప్ప మాంకు ముసలికళ్ళు విలవిలా మెరిశాయి చిన్నప్పని పరిశీలించి చూశాడు ఏం మాంకు అన్నాడు చిన్నప్ప మళ్ళీ దొరలకు తెలియనిసయమేటి ఆ పక్కనే తవ్విన గోతులో నుంచున్నాడు మాంకు ఇక్కడికి అన్నాడు అతను లోపల నుంచోకపోతే అది గొయ్యను తెలియడం కష్టం కలుపు మోకాళ్ళదాకా మాంకుని కప్పేసింది సోమయ్యకి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది చరచరా గొయ్యి దగ్గరికి వెళ్ళాడు వంటింట్లో నీళ్లు విగ్రహం దగ్గరికి వెళ్ళనే లేదన్నమాట అన్నాడు మాంకు ఉన్న పళ్ళన్ని బయటపెట్టి నవ్వాడు అంతా తెలిసిండే దాచిపెట్టావురా ఉరిమాడు సోమయ్య నేద్దోరా అన్నాడు మాంకు ఇంకా అబద్ధాలే వెధవా సత్యం దొరా ఆడు పోయే తలకి నాకు తెలదు అన్నాడు మాంకు ఎవరు ఆడే కిరస్తాని బొట్లరు వాడు తవ్వాడు ఈ గొయ్యి ఆడే మరి వంటింట్లో అయ్యి ఇయ్యి ఓడాడే కందా అన్నాడు మాంకు వాడు వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందని దొరతో చెప్పడం మానేస్తావట్రా రాస్కెల్ స్కాండ్ర సోమయ్య తిట్లతో గుక్క తిప్పుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యాడు అది మాంకు వ్యక్తిగత సంబంధమైన విషయం అన్న తలుపు అతనికి రాలేదు జరిగింది ఎన్నో ఏళ్ల క్రితం అని తనకి అయినా లేని మ్యాంగిల్స్ కానీ దానివల్ల తనకే నష్టమూ కలగలేదని కూడా అనిపించలేదు కింద పని చేసే కూలీ మీద ఎస్టేట్లు నడిపే దొరల పక్షాన అతడు రౌద్రుడైపోయాడు దొరలు కోంపడం అన్నాడు మాంకు గాలిదెవరు ఊసి చెప్పుకుంటా బతికి అదోనే మాంకు పిలిచాడు చిన్నప్ప అతని గొంతులో మార్ధం ఆవరించింది మాంకు తలెత్తి చూశాడు నీ గురించి మా తాత ఎందుకు చెప్పలేదో తెలియడం లేదు అన్నాడు ఏటి ద్వారా తమ రనీది తాత ఆశ్చర్యపోయాడు మాంకు అవును కెరస్తాని బొట్లర్ ఆప్యాయంగా యాంథోనీ చిన్నప్ప దగ్గరికి వెళ్ళి ఒళ్ళు నిమిరి చూశాడు మాంకు నచ్చినట్టు తృప్తిగా కనుబొమ్మలు ఎగరేసి బుర్ర ఆడించాడు ఆ సాన్నిహిత్యానికి అతనిలో నిగ్రహం కట్టలు తెచ్చుకుంది గట్టిగా నవ్వాడు ఆ నవ్వు పెద్దదై ఇంకా పెద్దదై లోయ మారుమోగింది బారించాలని ఎవరికీ తోచలేదు ఇది గాలిదేవర్ కథ మ్యాంగిల్స్కి జరిగినవన్నీ గాలిదేవరు మహిమలే అని బట్లర్ నమ్మకం కలిగించడం ఖరీదైన బాత్రూమ్ ఫిట్టింగ్స్ని ఫర్నిచర్ని మెల్లగా తప్పించి తన వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టుకోవడం ఇదంతా బట్లర్ పనే అని తెలిసిన మాంకు కూడా వాటిని గాలిదేవరు మహిమలనే అందరినీ నమ్మించి తన పొట్ట పోసుకోవడం ఆ బట్లర్ మనవడు చిన్నప్ప కూడా అసలు విషయం తెలిసిన చివరి వరకు మాంకుకు తెలియకుండా ఉంచడం మంచి కథనం వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు